పార్టీల నేతలు అభివర్ణిస్తున్నారు. కాబట్టి ఈ అంశాన్ని ఒక రకంగా మనం చెప్పాలంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో విపక్షాలన్నీ ఏకమయ్యేటువంటి అవకాశాన్ని లేదా ఏకమవ్వాల్సినటువంటి అనివార్య పరిస్థితుల్ని రాష్ట్ర ప్రభుత్వమే సృష్టిస్తుంది, అధికార పార్టీనే సృష్టిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే విశాఖ ఘటనల తర్వాత చంద్రబాబు నాయుడు నేరుగా పవన్ కళ్యాణ్ ని ఒక బాధిత రాజకీయ నాయకుడిగా వెళ్లి పరామర్శించడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక బాధిత రాజకీయ నాయకుడిగా ఆయనను పరామర్శించేటువంటి ప్రయత్నం, అంటే బదులు తెచ్చుకునేటువంటి ప్రయత్నంగా మనం చూడాల్సి ఉంటుంది. అందుకనే పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శ జరిపారు. అలానే ఒక ఆసక్తికరమైనటువంటి అంశం, వాళ్ళిద్దరు మాట్లాడినటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, బీజేపీతో కూడా సంప్రదింపులు జరుపుతాం, మా మిత్రపక్షమైన బీజేపీని కూడా కలుపుకొని ముందుకు వెళ్తాం. అంటే ఆంధ్రప్రదేశ్ లో విపక్షాలన్నీ కూడా ఏకమయ్యేటువంటి ఒక ఎత్తుగడ రాజకీయ వ్యూహం, దానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఈ సమావేశం తర్వాత ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తూనే ఉన్న దశలో వామపక్షాల పార్టీలు అన్ని కూడా కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిద్ధాంతపరంగా కొంత వైరుధ్యాన్ని ప్రదర్శించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విపక్షాలతో కలిసి వెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు జనసేన కూడా వీళ్ళకు తోడయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తులో మరికొన్ని పరిణామాలు కూడా జరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంటుందని మనం భావించవచ్చు. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరు భేటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా మారుతుంది. రాబోయేటువంటి 2024లో అయితే 24 లేదా 23లో అయితే 23లో ముందస్తు ఎన్నికలు వస్తే గనక ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహక పరంపర అనేది ఏపీలో మొదలైంది. యాత్రల సీజన్ కు సంబంధించి ప్రభుత్వ వైఖరిని దునుమాడే ప్రయత్నం విపక్షాలన్నీ కూడా ఏకమై చేయబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దీనిగా సరే అయితే ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీతో కలిసి ముందుకు వెళ్తే మరి రానున్న రోజుల్లో వైసీపీ సర్కార్ పతనం ఖాయమని అనుకోవచ్చు అంటారా? అంటే అది అప్పుడే ముందుగానే కంక్లూజన్ కి వచ్చేటువంటి వ్యవహారం కాదు. ఎందుకంటే వీళ్ళు ఎత్తుగడలకు తగిలి ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నారు అన్న విషయం బయటకు రాగానే ఇబ్బడి ముబ్బడిగా మంత్రుల దగ్గర నుంచి అధికార ప్రతినిధుల వరకు అందరూ కూడా ఆవేశపూరితంగా ప్రసంగాలు చేయడము, ట్విట్టర్ లో కూయడము, ఇవన్నీ కూడా ఒక అసహజమైనటువంటి ప్రక్రియకి అధికార పార్టీ తెరదీసినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీ నాయకుడు ఏ పార్టీ నాయకుడితో అయినా కానీ భేటీ కావచ్చు, ఆ విషయాన్ని అంత యథాలాపంగా తీసుకోవాల్సినటువంటి అంశం అది. ఎందుకంటే తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా జరగవచ్చు అనేటువంటి విషయాన్ని వాళ్ళు వేయబోయేటువంటి అడుగులను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అసలు ఈ భేటీ జరుగుతుంది అన్న విషయం బయటకు వచ్చిన వెంటనే అటు జనసేన పార్టీ నుంచి కానీ ఇటు తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి కానీ వచ్చిన సమావేశం ఏంటంటే GO1 కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి, రాజకీయ పార్టీల హక్కులకు సంబంధించినటువంటి అంశాలపైన ఇద్దరు నేతలు కూడా భేటీ కాబోతున్నారు అనేటువంటి డీటెయిల్స్ బయటకు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. మరికొంతమంది ముందడుగు వేసి పొత్తులపైన క్లారిటీ వస్తుంది, సీట్ల పంపకాలపైన క్లారిటీ వస్తుంది, అభ్యర్థులపైన క్లారిటీ వస్తుంది అని ఎవరో తోచినట్టు వాళ్ళు మాట్లాడుకునేటువంటి పరిస్థితి. కానీ ఇద్దరు నాయకులు బయటకు వచ్చి చెప్పిన మాట కూడా GO1 గురించి, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాత్రమే మాట్లాడారు. ఇది ముందుగానే భుజాలు తడుముకున్నట్టుగా వైసీపీ నాయకులు అందరూ ఆ ట్వీట్లలో కుయ్యడం కానీ రకరకాల భాష, చాలా దుర్మార్గమైన భాషగానే మనం చూడాల్సి ఉంటుంది. అంబటి రాంబాబు గారు పెట్టినటువంటి ఆంబోతుల భాష గురించి ఆయన నేరుగా అదే రాసే డూడు బసవన్నలు, ఇవన్నీ కూడా చాలా అసహ్యకరమైనటువంటి రాజకీయాల్ని, అసభ్యకరమైనటువంటి రాజకీయాల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు కలిశారు, ఒకవేళ రాజకీయ వ్యూహంలో భాగంగా కలిస్తే కనుక వాళ్ళు చెప్పబోయేటువంటి అంశాలను బట్టి